దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం ప్రతిరోజు విశేషమే, ఇందులో భాగంగా ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది మీ మాటలలో తెలుసుకున్నాను నేను. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమికి అసలు ఎలా చేసుకోవాలి, ఒత్తులు ఎన్ని వెలిగించాలి, ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత అప్పుడు అడిగినప్పుడు ఒక మాట అన్నారు, వీటికంటే విశేషమైన రోజులు కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో భాగంగా మూడవ సోమవారం ఒకటి చెప్పారు. ఆ రోజునే మళ్ళీ ఇంకొక రోజు ఉంది, మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అన్నారు. మరి ఆ విశేషమైన రోజు ఏమిటండి, ఇంకా ఎన్ని రోజుల్లో రాబోతోంది, మేమంతా ఏం చెయ్యాలి ఆ దైవానుగ్రహం కోసం ఈ కార్తీక మాసంలో? అసలు కార్తీక మాసం అంటే అమ్మ గీతాంజలి గారు, ప్రతిరోజు కూడా మీరు అన్నట్టు ఒక పుణ్యదినమే, అనగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఏర్పరిచినటువంటి మాసమే ఈ కార్తీక మాసం. అందరూ నక్తములుంటారు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు, చక్కగా చాలా గొప్పగా నియమనిష్టలతో పాటిస్తుంటారు అమ్మ అందరూ కూడా. అలాగే మొన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ క్రోధినామ సంవత్సరంలో మూడవ కార్తీక సోమవారం శివ పరివారానికి సంబంధించి చెప్పినప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ప్రేక్షకులకు చక్కగా ఆదరించారు, వాళ్ళకందరికీ నమస్సుమాంజలులు. అలాగే మంచి మంచి అంటే మీ ప్రేరణ, మీ అభిమానము, అలాగే మీ యొక్క సంతోషము, మీరందరూ బాగుపడాలనే ప్రేరణతోనే మరిన్ని విషయాలకు ఈ యొక్క సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా, ప్రసార మాధ్యమం ద్వారా మనం తెలియచేస్తూ వస్తున్నాం అమ్మా. గమనించుకున్నట్లయితే ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి పుణ్యతిథుల కలయిక అనేటువంటిది వచ్చింది. అంటే మనకు కేవలం ఒక యోగమే ఏర్పడితే ఇటువంటివి అనేక యోగాలు కలిసి ఒక రోజులోనే ఏర్పడుతున్న సందర్భాలు వచ్చాయి. ఇంకా విశేషం మూడో కార్తీక సోమవారంలో ఆ విధంగా ఎలా అయితే శివ పరివారం వచ్చిందో, ఇప్పుడు ఇంకోటి కూడా ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే గురువారం రోజున 21వ తారీఖు వచ్చేది. ఈ రోజు మూడో కార్తీక సోమవారం మనం, కానీ 21వ తారీఖు రోజున గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు, పైగా షష్ఠీ తిథి కూడా ఉంది. కార్తీక మాసం కృష్ణ అనగా బహుళ పక్ష షష్ఠి, ఈ మూడు కలయిక వచ్చినటువంటిది మాత్రం చాలా అద్భుతంగా చెప్పవచ్చమ్మా. ఆదివారము పుష్యమి నక్షత్రం కలిస్తే పుష్యార్క యోగం ఎంత బలమైనటువంటి యోగమో, గురువారం మరియు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున కానీ గురువు పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో, అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గురువు పుష్యమి నక్షత్రంలో సంచరించేది 12 సంవత్సరాలకు ఒకసారి, కానీ గురువారము పుష్యమి నక్షత్రం కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సంవత్సరంలో ఒక 3 లేదా 4 కంటే ఎక్కువ రావు. గురువారం అంటే గురుడికి ప్రీతి అని మనం చెప్తాం. పుష్యమి నక్షత్రం ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే గురువారం అనేటువంటిది మనము దత్త సాంప్రదాయంగా మనం కొలుసుకుంటూ వస్తున్నాం. సాధారణంగా ఇప్పుడు మనం కొలుచుకునే గురువులా కాదు, అసలు సిసలైనటువంటి దత్త సాంప్రదాయం. ఈ పుష్యమి నక్షత్రానికి ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉందమ్మా. అంటే ఏ నక్షత్రానికి 2 గ్రహాలు ఆధిపత్యం వచ్చినటువంటి సందర్భం లేదు. కానీ ఈ యొక్క అంటే మృగశిర నక్షత్రానికి చంద్రుడు సోముడు వస్తాడు, అలా కొన్ని నక్షత్రాలని తక్కువగా, ఇలా ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి గురువు అధిపతి, శని కూడా నక్షత్రాధిపతి, గురువు పరిపాలిస్తాడు, పరిపాలకుడు గురువు. అందుకనే పుష్యమి నక్షత్రానికి మొదటి పాదంలో 8 వాక్యాల్లో ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్, అంటే బృహస్పతే పరిపాలించేటువంటి గ్రహ నక్షత్రం ఈ యొక్క పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు, మళ్ళీ శని భగవానుడు. ఇది ఈ పుష్యమి నక్షత్రం అనేటువంటిది అనురాధ కానీ పుష్యమి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. అయితే ఇవి కలిసి ఉండేటువంటి రోజు రావడం గురు పుష్య యోగంగా చెప్పబడితే షష్ఠి తిథి రోజున ఉండడం కూడా గొప్ప యోగం. కాబట్టి ఈ యొక్క ఈ గురువారము పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున కొన్ని నియమాలు గనక మానవుడు కొన్ని సమస్యలకి, అనగా విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాంపత్యం కావచ్చు, సంతానము కావచ్చు, అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా చెప్పాలి అనంటే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ చెప్పబడినటువంటి సమయాల్లో ఒక్కొక్క సమస్యకి
మనం చెప్పుకుందాం, ఒక్కొక్క హోరలో గనక వీరు అభిషేకం గనక చేసుకుంటే ఆ గ్రహ ప్రభావం చేత వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గం అనేటువంటిది కలుగుతుంది. ఏదో పాతాళ భైరవ సినిమా లాగా జై పాతాళ భైరవ అనగానే రాత్రికి రాత్రి భవనాలు కట్టడాలు అట్లాంటివి ఉండవమ్మా. మనకు కష్టపడుతున్నప్పుడు ఆ భగవంతుడు మనం చేసేటువంటి మానవ ప్రయత్నంలో భాగంగా దైవ ప్రయత్నం కూడా మనం చేస్తున్నప్పుడు దైవం మనకు అనుకూలించి ఆ ప్రయత్నంలో మనల్ని మార్గం చూపిస్తారన్నమాట. ఒక మార్గం కాబట్టి ముఖ్యంగా చాలా మంది ఏంటంటే అక్షయ తృతీయ ధనత్రయోదశి ఈ రోజున బంగారం కొనుక్కుంటారంట, కానీ అసలు కొనుక్కోవాల్సినటువంటి రోజు బంగారం కొనవలసినటువంటి సమయం ఈ గురుపుష్య యోగంలో ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవాలి. గురుపుష్య యోగం ఉండి గురుహోరలో గనక బంగారం కొనుక్కున్నట్లయితే అది చాలా విశేషం. టైం ఎప్పుడు అంటే మనకు గురువారం పొద్దున 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది, కానీ ఈ ఆ సమయానికి ఎవరు షాపులు తెరవరు కాబట్టి 1:30 నుంచి 2:30 వరకు మళ్ళీ గురుహోరం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఉంది, మధ్యాహ్నం ఆ సమయంలో గనక బంగారం కొనుక్కుంటే మళ్ళీ దానికి 10 బంగారం కొనగలిగే శక్తి స్థాయి మనకు కలుగుతుంది. ఒక మాట అడుగుతాను చెప్పండి. బంగారం అంటే వినడానికి బాగుంటుంది, కొనుక్కోవాలని కోరుకుంటుంది, కానీ కొనే స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్నగా కాదండి, ఎంత రేటు తగ్గినా గానీ ఆ రేట్ ఏమి 10,000-20,000 అవ్వలేదు. జస్ట్ ఒక 4,000-5,000 తగ్గింది, 70,000లోనే ఉంది. వాస్తవం మీరన్నమాట అక్షర సత్యమ్మ, ఈ రోజున బంగారం కొనే శక్తి ఎవరికీ లేదు. అసలు కాబట్టి ఏం చేయాలి, బంగారానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ సమయంలో జనరల్ స్టోర్ కు వెళ్ళి 1:30 నుంచి 2:30 మధ్యలో పసుపు పొట్లం కొనుక్కోండి, చక్కటైనటువంటి పసుపుని కొనుక్కోండి. పసుపు కూడా గురువు సంకేతమే. తర్వాత ఇంకా విశేషంగా ఏంటంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక జమ్మి కాండమును తెచ్చుకొని వచ్చి, ముళ్ళులతో ఉన్నటువంటి జమ్మి కాండము తెచ్చి దానికి పూజ చేసి ద్వారానికి కడితే ఆ గురుహోరలో ఎటువంటి భూత ప్రేత పిశాచములున్నా తొలగిపోతాయమ్మా. అందులో ఏమాత్రం ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చు. జమ్మి ఆకులని చక్కగా పూజా మందిరంలో కానీ లేకపోతే మన ధనాగారం అనగా డ్రాయర్ బాక్స్ లో ఎక్కడైనా కానీ పెట్టుకుని బీరువాలో పెట్టుకున్నా కానీ ఆ సమయానికి ధనము చేకూరుతుంది ఇది. కాబట్టి ముఖ్యంగా ఈ రకమైనటువంటి శక్తి ఉన్నవాళ్ళు కొనుక్కోండి, లేని వాళ్ళు పసుపు కొనుక్కోవచ్చు. పసుపు కొనేంత శక్తి అందరికీ ఉంటుంది కదా, కనీసం ఒక 100 పసుపు స్వచ్ఛందంగా ఒక ఉపయోగపడేదే కదా, ఉపయోగపడేదే. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకున్నా లేదా జమ్మి ఆకులు ఇంటికి తెచ్చుకున్నా అది గురువుతో సమానమే, కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. ఆ గురుహోరలో అనాథాశ్రమంలో అనగా 1:30 నుంచి 2:30 మధ్యకాలంలో ఈ గురుహోరం ఉంటుంది. ఆ గురుహోరలో చక్కగా అనాథాశ్రమంలో కానీ పెద్దలకి కానీ వాళ్ళకి వస్త్రములు కానీ పండ్లు కానీ ఇతరత్ర వృద్ధాశ్రమంలో పంచండి. అసలు మీకు అనంతమైనటువంటి గురుబలం పెరుగుతుంది. ఇంకా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబడింది విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి కొన్ని హోరలు అంటూ ఉన్నాయి, ఉదయం సూర్యోదయం నుంచి మొదలుకొని. ఆ హోరల్లో గనక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వివిధ ద్రవ్యాలతో గనక అభిషేకం చేసుకుంటే వాళ్ళ సంకల్పము ఈ గురుపుష్య యోగంలో ఉండగా చేసుకున్నందువల్ల త్వరితగతిన వాళ్ళకి ఆ సంకల్పం నెరవేరుతుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ తండ్రి వైపు 6 తల్లి వైపు 3 గనక ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అది పితృదోషంగా చెప్పబడుతుంది. ఈ పితృదోషం వల్ల మానవులకి ఎటువంటి అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వివాహాలు కావు, అలాగే జీవితంలో పైకి ఎదగలేకపోవడం అనేటువంటి బాధలు కూడా కలుగుతుంది. అనేక రకమైనటువంటి ఇబ్బందులకి కారణాలు తెలియకుండా ఉంటుంటాయి, ఎంత ప్రయత్నం చేసినా విజయాన్ని పొందలేరు. అటువంటి వాళ్ళ కోసమే ఈ నెల 25 రోజున 4వ కార్తీక సోమవారం సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఎటువంటి హోరల్లో గనక చేసుకోవాలి, ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలోనే లేచి చక్కగా ఈ శివారాధన చేసుకోవాలమ్మా. ముఖ్యంగా ధనము కావాలనుకునేటువంటి వ్యక్తి కానీ, విద్య కావాలనుకునేటువంటి వ్యక్తి కానీ చక్కగా 6:30 నుంచి 7:30 మధ్య కాలంలో గురుహోరం ఉంటుంది. ఆ సమయంలో పంచామృతాలతో అభిషేకము చేసి చక్కగా బిల్వదళములతో కానీ పారిజాత పుష్పములతో కానీ అర్చన గనక చేసిన వ్యక్తికి ఆ గంట సమయంలో తప్పకుండా ధనం సమకూరుతుంది, అలాగే విద్య కూడా బాగా వస్తుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు, దేవాలయంలోనైనా చేసుకోవచ్చు. ఇక మళ్ళీ గురుహోర అనగా
ఈ యొక్క సంబంధించినటువంటి ఏడుంబావు నుంచి ఎనిమిదింబావు మధ్య కాలంలో కుజహోర ఉంటుంది. కాబట్టి కుజదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ సర్పదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యం గనక ఈ యొక్క కుజహోరలో గనక ఏడుంబావు నుంచి ఎనిమిదింబావు మధ్య కాలంలో గనక చేసినా తప్పకుండా వాళ్ళకి ఆ కుజదోషములు తొలగిపోతాయి, వివాహ సంబంధం ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పొచ్చమ్మా. ఇక ఉద్యోగముతో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఎనిమిదింబావు నుంచి తొమ్మిదింబావు మధ్య కాలంలో చెరుకు రసముతో కానీ, చెరుకు రసం దొరకకపోతే బెల్లముని కలిపితే బెల్లం నీరు, ఆ బెల్లం నీటితో శివుడికి అభిషేకం జరిపించి చక్కగా ఈ సంబంధించినటువంటి నందివర్ధనం పూలతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక తొమ్మిదింబావు నుంచి పదింబావుకి శుక్రహోరం ఉంటుందమ్మా. ఈ శుక్రహోరలో దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఏం చెయ్యాలి అంటే, ఈ పటిక బెల్లం మిశ్రీ నవ్వోద్గడ్డ అంటారు కదమ్మా, ఆ పటిక బెల్లాన్ని దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పూలతో గనక అర్చన చేస్తే తప్పకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యాపారాభివృద్ధి కావాలి అనుకునేటువంటి వాళ్ళు చక్కగా తేనెతో ఈశ్వరుడికి అభిషేకం ఈ ఏడుంబావు, ఎనిమిదింబావు, తొమ్మిదింబావు, పదింబావు, పదింబావు నుంచి పదకొండుంబావు మధ్య కాలంలో ఈ యొక్క తేనెతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మారేడు దళాలతో అర్చన చెయ్యాలి. ఇక పదకొండుంబావు నుంచి పన్నెండుంబావు వరకు చంద్రహోర. వివిధ రకాలుగా ప్రజా సంబంధమైనటువంటి వృత్తిలో వ్యాపారంలో ఉన్న వాళ్ళు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి పదకొండుంబావు. ఇక పన్నెండుంబావు నుంచి ఒకటింబావు మధ్య కాలంలో, అనగా 12-15 నుంచి 1-15 మధ్య కాలంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి కానీ శివలింగానికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెడితే చాలా విశేషం. ఇక ఒకటింబావు నుంచి రెండుంబావు మధ్య కాలంలో ఈ యొక్క గురుహోరం ఉంటుంది. అలాగే 1:30 నుంచి 3 గంటల వరకు ఈ రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో అన్నముతో అభిషేకం జరిపితే కుటుంబ వృద్ధి, కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ప్రేమతో వాత్సల్యంతో కలిసి ఉంటారమ్మా. ఇది ఈ విధంగా షష్ఠీ తిథి రావడము, గురువారము పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున జరగడము, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. ఈ చెప్పినటువంటి విధంగా గనక పాటించిన వ్యక్తులకి గురు అనుగ్రహంతో పాటు ఈశ్వర అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి యోగాలలో ఇది కూడా ప్రథమ తాంబూలము చెంది ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. రాబోతున్న గురువారమే కాబట్టి మనకు ఎవరైతే చేసుకోలేకపోయామని బాధపడే వాళ్ళు ఒకవేళ మిస్ అయితే కనుక ఆ రోజున చేసుకున్నా కూడా మంచిదే. అందరూ ఈ పాటికి పౌర్ణమి చక్కగా చేసుకుంటారు, మూడో సోమవారం చేసుకుని ఉంటారు. అలాగే దీంతో పాటుగా ఉపవాసం ఉన్నా కానీ మంచిది. అవునా? ఉపవాసం ఉంది, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుంటే మంచిది. ఇంకా దత్త బంధువులు, గురు బంధువులు, గురు భక్తులు, దత్త భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అసలు ఈ గురు పుష్య యోగం ఉన్నటువంటి రోజున ఉదయం నుంచి మొదలుకొని 6:30 నుంచి మొదలుకొని సాయంత్రం అయ్యే లోపల ఎవరైతే ఒక దత్తాత్రేయ చరిత్ర, సద్గురు చరిత్ర, మళ్ళీ ఇంకా ఏ గురువులతో కాదు, కేవలం దత్తాత్రేయుని యొక్క చరిత్రని ఆ రోజు మొత్తంలో గనక పారాయణం చేసిన, ఒక సప్తాహం గాని పారాయణం చేసిన వాళ్ళకి 100 పారాయణాలు మామూలు రోజుల్లో చేస్తే ఎంత ఫలితమో ఆ గురు పుష్య యోగం రోజున ఒక్కరోజు ఒక్క పారాయణం చేసినటువంటి వాళ్ళకి అంతటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. అందులో సందేహమే లేదు. చాలా విశేషమైన అందున గురువారం రోజు రావడం చాలా విశేషం. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.